నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం సన్రైజ్ టీవీ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు పరమేశ్వరుడు అందరికీ కూడా ఆయుర ఆరోగ్యాలను ఇచ్చి సుఖ సంతోషాలను ఇచ్చి కాపాడాలి అని చెప్పి నేను ప్రార్థన చేస్తూ జనవరి నెలలో మనం కొన్ని విశేషాలు ఈ నెలలో చెప్పుకుందాం అని అనుకున్నాం అవి ముఖ్యంగా కాల సర్ప యోగం గురించి చెప్దాం అనుకున్నాం పంచగ్రహ కూటమి గురించి కూడా విశేషాలు చెప్దాం అనుకున్నాం ఆ విశేషాలు ఇప్పుడు చెప్పుకుందాం హరిహి ఓ श्रीगुरुभ्यो नमः ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गुणानाम् द्वा गणपतिगम् भवामहे कविं कवीनानुपमस्रपस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेतुसाधनम् రుణోదేవి సరస్వతి వాజేతు శ్రీగురుభ్యో శ్రీమహాగణాధిపతిభ్యో వాగ్దేవీ మహా నమః ఈ జనవరి నెలలోనే కాలసర్ప దోషము పంచగ్రహకూటమి రెండు జరుగుతాయి అని చెప్పనని మనం చెప్పుకోవడం జరిగింది వివరాలు ఎలా చెప్పుకుందాం అనుకున్నాం ఒక ప్రత్యేకమైన దీంట్లో చెప్పుకుందాం అనుకున్నాం కాలసర్ప దోషం గురించి ముందర మనం చెప్పుకోవాలి అసలు కాలసర్ప దోషం అనేటువంటి పదం ఎక్కడ లేదు నాకు తెలిసినంత వరకు దాన్ని కాలసర్ప యోగం అంటారు తప్పితే దోషం కాదు అని చెప్పినని మనం చేస్తున్నాం కాబట్టి ఆ దోషం అనేటువంటి ఒక పదాన్ని తీసేద్దాం ఇక నుంచి మనం చెప్పుకునేటువంటిది ఓన్లీ కాలసర్ప యోగము అని మాత్రమే మనం చెప్పుకోవాలి అసలు కాలసర్ప యోగం అంటే ఏమిటి కాలసర్ప యోగం అంటే రాహుకేతువుల యొక్క మధ్యలో మిగిలిన గ్రహాలన్నీ లగ్నంతో సహా మిగిలిన గ్రహాలన్నీ కూడా ఉంటే దాన్ని కాలసర్ప యోగము అని చెప్పి అన్నారు అలా అప్పుడప్పుడు ఏర్పడుతూ ఉంటాయి అయితే చంద్రుడు మాత్రం చంద్రుడు బయటకు వచ్చేస్తూ ఉంటాడు కొద్ది కాలం ఉండి తర్వాత మళ్ళీ చంద్రుడు ఎందుకంటే ఒక్కొక్క రాశిలో ఎక్కువ రోజులు ఉండడు కదా చంద్రుడు మిగతా గ్రహాలన్నీ కూడా ఒక రాశిలో అవి ఒక నుంచి ఇంకో రాశిలోకి వెళ్ళడానికి నెల రోజులు తీసుకునే వాళ్ళు ఉన్న ఒక గ్రహాలు ఉన్నాయి మరి వన్ అండ్ హాఫ్ ఇయర్స్ తీసుకునే గ్రహాలు ఉన్నాయి రెండున్నర సంవత్సరాలు తీసుకునే గ్రహాలు ఉన్నాయి నెల రోజులకి మారేవాళ్ళు ఉన్నారు ఇలా ఆ మార్పిడి వలన రాహుకేతువుల మధ్యలో గ్రహాలు రావటం అనేటువంటిది కొద్దిగా అరుదుగా ఉంటుంది ఇప్పుడు ఈ జనవరి నెలలో మనకి పదో తారీఖు నుంచే ప్రారంభమైంది ఈ పదవ తేదీ నుండి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా కాలసర్ప యోగం ఉన్నది చక్కగా అసలు కాలసర్ప యోగము అంటే ఏమిటి అంటే సూర్య కాలమంటే సూర్యమరీచిమాదత్తే భవనా ది తాక విశేషేణ శృతం కాల విశేషణం అని చెప్పినని వేదం చెప్పింది అంటే సూర్యకిరణముల యొక్క పరిపాక విశేషము చేత ఈ కాలభేదములు ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనకి వేదం ఇచ్చినటువంటి యొక్క నిర్వచనం తర్వాత అంతరిక్షంలో కొన్ని వాళ్ళ యొక్క కదలికల్ని బట్టి జరిగేటువంటి యొక్క మార్పుల్ని ఒక కాలము అని చెప్పిన అన్నారు ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి కాల అప్సునిత అపసూర్య సమాహితాహం అని అన్నారు అంటే ఇవి కాలానికి సంబంధించినటువంటిది ఇంకా కొద్దిగా ముందుకు వెళితే అసలు కాలస్వరూపమే మానవ జీవితం అసలు కాలా జనమహన్ అన్నారు ఎవరిని పరమేశ్వరుణ్ణి అంటే ఆయనే కాలస్వరూపుడు కాలుడు కాలస్వరూపుడు అనమాట అలాగే కాలః కలయతామహం అన్నారు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ నా స్వరూపమే కాలము అని చెప్పి నన్ను అన్నారు కాబట్టి అసలు అలా ఆ కాల సర్ప యోగం అంటే ఏంటండి అని చెప్పినను అంటే ఈ రెండు కూడా సర్పాకృతులు కదా పెడింది వాడికి తలంటుంది మిగతా అదంతా కూడా సర్పాకారంగా ఉంటుంది ఒక గ్రహానికి తలకాయ ఉండదు మిగతాదంతా మొండ ఉంటుంది అది సర్పాకృతిగా ఉంటుంది అందువలన రాహుకేతువులు వాళ్ళిద్దరు కూడా ఆ రాహుకేతువులు మధ్యలో ఇవన్నీ కూడా గ్రహాలు ఉంటాయి ఎలా ఉంటుంది అనేటువంటిది చెప్పవలసిన విశేషం అది జనవరి నెలలో మనకి పదో తారీఖు నుంచి ఇరవై వరకు ఉంటాయి అది యోగము అన్నారు అసలు యోగం అంటే ఏంటి అది కూడా మనం తెలుసుకుందాం ఏమంటే ఇప్పుడు మీరు ఈ కాలసర్ప యోగం గురించి చెప్పండి ఏం చెప్పారంటే యోగం గురించి కూడా ఏదో ఒక ఆధ్యాత్మిక ఉపన్యాసాన్ని చెప్తున్నట్టుగా ఉన్నదంటే అదే నేర్చుకోవాలి మనం మన ఏంటి మన ఛానల్లో అన్నీ కూడా నేర్చుకున్నటువంటి యొక్క పరిస్థితి మనకు ఉండాలి అందువలన అసలు యోగం అంటే ఏమిటి కాలసర్ప దోషం కాదండి అసలు ఆ పదం దోషం అనే పదాన్ని తీసేయండి ఎక్కడా లేదు శాస్త్రంలోనూ కాబట్టి ఉన్నదంతా కాలసర్ప యోగము అనేటువంటిది మనం చెప్పుకోవాలి అని నేను ఒక నిర్వచనానికి వచ్చాం అంటే ఇప్పుడు కాలసర్ప యోగం అంటే మరి యోగం అంటే ఏమిటి యోగం అంటే యోగం అనేటువంటి యొక్క పదాన్ని చాలా చోట్ల వాడతాం మనం ఇంటికి ఉదాహరణగా మనం చూసుకోండి మీ యోగక్షేమాలు బాగా ఉన్నాయా అని అడుగుతాం మరి అక్కడ యోగం అంటే అలాగే వాడికి మంచి యోగం పట్టిందిరా అని చెప్పిన అంటాం వీడి యోగం బాగాలేదురా అని చెప్పినని కూడా అంటూ ఉంటాం ఇది లోక వ్యవహారం ఇలాంటివి అనేక అర్థాలు ఉన్నాయి యోగం అనేటువంటి యొక్క పదానికి ఇప్పుడు భగవద్గీతలో ఉందనుకోండి యోగం అంటే అక్కడ విషాదము యోగంగానే చెప్పాడు భగవద్గీతలో మొట్టమొదటి అధ్యాయం ఏంటండి అర్జున విషాద యోగము విషాద యోగం ఏంటండి యోగానికి దాన్ని కూడా మనం పోల్చుకోవాలి అర్జున విషాద యోగము అంటే అక్కడ ఏమైంది అన్నింటినీ విషాదము యోగమే కర్మ యోగమే జ్ఞాన విజ్ఞానాలు యోగమే మరి ఎలా సంభవము అనేటువంటిది కూడా మనం తెలుసుకుంటే కాలసర్ప యోగం గురించి మనకు అర్థమైపోతుంది శాస్త్రాల్లో శాస్త్రాల నుంచి వచ్చినటువంటిది మహనీయులు రాసినటువంటి యొక్క గ్రంథాల్లో నుంచి అన్ని విసిదమైపోతాయి మనకి అట్లాగే శబ్దానికి కాలశ యోగ శబ్దానికి నిర్వచనం కూడా ఇచ్చారు ఏది ఆయన మహర్షి ఏమి ఇచ్చారు ఆయన యోగ కర్మసు కౌశలం అని చెప్పి అన్నాడు అంటే ఆ యోగం అంటే ఏమిటి పనులు చేయటంలో మంచి నిపుణత కలిగి ఉండటం అనేటువంటిదే అంటే కొంత చాతుర్యం కలిగి ఉండటమే యోగము అన్నాడు మరి ఇంకో చోట సమత్వము యోగ ఉచ్యతే అని చెప్పిన అన్నాడు అంటే సుఖ దుఃఖ అది ద్వందాలను రెండింటినీ కూడా తేడా లేకుండా చూడటమే యోగము అని చెప్పిన అన్నారు మరొక చోట ఇంకా మరి భగవద్గీతలో చివరికి ఏమన్నారు శ్రీకృష్ణ పరమాత్మ యోగక్షేమం వహామ్యహం అని అన్నాడు మరి అక్కడ అది యోగమే అంటే మీ యొక్క యోగక్షేమాలన్నింటినీ కూడా నేను చూసుకుంటాను అన్న దాని విశేషంలో అక్కడ యోగము అన్నాడు దాంట్లో ఇంకో చోట ఏమన్నారు దుఃఖ సంయోగ వియోగం యోగ సంయుతం అని నేను అన్నారు అంటే దుఃఖయోగం లేకపోవటమే దుఃఖ దుఃఖయోగం లేకపోవటమే యోగము అని చెప్పినని ఓ చమత్కరించారు ఇంకో చోట యోగం యోగం అనేటువంటి దానికి జ్ఞానయోగ వ్యవస్థితి అని వ్యాసభగవానుల వారు మనకి ఆ పదాన్ని ప్రయోగించి చెప్పారు అంటే అర్థం ఏమిటి దానికి అర్థం చేస్తూ శంకర భగవత్పాదులు వారు దానికి మనం ఇలా చెప్పారు ఏమంటే జ్ఞానం అంటే శాస్త్రజన్యమైనటువంటి యొక్క జ్ఞానం యోగం అంటే అది స్వానుభవానికి తెచ్చుకోవటము అని చెప్పిన వివరించారు శంకర భగవత్పాదులు వారు అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటానంటే కాల సర్ప యోగం గురించి చెప్పడానికి యోగం అంటే ఏమిటి అనేటువంటి దానికి మనం ఈ నిర్వచనం ఇచ్చుకుంటున్నాం ఇప్పుడు ఇప్పుడు ఇవందరూ కూడా ఏంటంటే మహానుభావులు వీళ్ళందరూ చెప్తే అసలు యోగానికి ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క శాస్త్రాన్నే రాశాడు పతంజలి మహర్షి దాని పతంజలి మహర్షి పోలని శాస్త్రం రాసి గ్రంథాన్ని రాసి దాంట్లో కొన్ని నిర్వచనాలు కూడా ఆయన మనకి అందించాడు ఆయన ఏమన్నాడు మొట్టమొదటి లక్షణం ఏం చెప్పాడు యోగ శత్తవృత్తి నిరోధ అని అన్నాడు మొదటి సూత్రం అంటే మనసులో కలిగేటువంటి యొక్క భావాలన్నింటినీ అరికట్టి అరికట్టడమే అరికట్టే దాని గురించి ఆలోచన చేయబట్టడం అనేటువంటిది ఒక యోగము అని చెప్పి అన్నాడు చూసా అంటే ఇటువంటి అనేకమైనటువంటి యొక్క అర్థాల్లో మనం ఆ యోగం అనేటువంటి దాన్ని ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది అంటే యాతవాత మనకి తెలిసింది ఏంటంటే ముఖ్యంగా ఇంకో చోట యోగము అంటే కాలయిక అని అర్థం కూడా ఉంది అష్టాంగ యోగాలని చెప్పినని మన వేరే ఇంకొకటి కూడా ఉంది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన ఇవి ఇవన్నీ కూడా సమాధులు ఈ సమాధినిష్టం అనమాట ఇవి అష్టాంగ యోగములు అని చెప్పి నన్ను అన్నారు ఇన్నిటిని మనం యోగము అనేటువంటి పదం కింద తీసుకోవాలి కాబట్టి కాల సర్ప యోగము అంటే ఇవన్నీ కూడా ఉన్నాయి దాంట్లో ఇన్ని అనేకమైనటువంటి యొక్క అర్థాలు ఉన్నాయి అంటే విషాదము యోగంగానే చెప్పాడు కదండి అంటే ఏమిటి ఈ రాహుకేతువుల మధ్యలో కనుక గ్రహాలు ఉండేటట్లయితే మీకి మనకేమి సంబంధం లేదు ఇండివిజ్యువల్కి ఏమీ లేదు అయితే ఇది అంటే అప్పుడప్పుడు జరిగేటువంటి యొక్క ఆ దేశం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది తెలియపరుస్తుంది అందరికీ ఇది వర్తిస్తుంది ఇది మీకు నాకు మన ఇండివిజ్యువల్కే కాదు అందరికీ వర్తిస్తుంది అయితే అందరికీ వర్తించేటప్పుడు అందరితోటి సమానంగానే మనం కూడా ఉంటాం కాబట్టి దేశ ప్రజలు అందరికీ కూడా ఇది వర్తిస్తుంది కాబట్టి అందరం సమత్వంగానే దాన్ని తీసుకోవాలి కాబట్టి ఏ ఇండివిజ్యువల్కి కాదు ఇది ఈ కాలసర్ప యోగము అనేటువంటిది అంటే దేశ దేశంలో కొన్ని ఆర్థిక పరిస్థితుల గురించి చెప్తుంది దేశం యొక్క పురోగతిని గురించి మనం ఆలోచన చేయడానికి అవకాశాలు ఉంటాయి దేశంలో ఏదైనా కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతాయా అనేటువంటి దాని కొద్దిగా ఆలోచన చేస్తాం అలాగే ఏదైనా దేశంలో ఒక తెలియనటువంటి యొక్క అనారోగ్యం ప్రజల్లో ప్రబలేటువంటి యొక్క అవకాశాలు ఉంటాయా అనేటువంటిది ఊరిగానే ఆలోచన చేస్తాం వీటన్నింటి గురించి చెప్పేటువంటిది మనకి ఇదిగో ఈ కాలసర్ప యోగము అందులో ముఖ్యం మనం మన సన్రైజ్ టీవీ ఛానల్స్ వాళ్ళం యోగము అంటే ఏమిటి అనేటువంటి ముందర నిర్వచనం తెలుసుకున్నాం మనం అనేక రకాలైనటువంటి యొక్క అర్థాల్లో మనం దాన్ని ఉపయోగిస్తాం కనుక ఆ అర్థాన్ని ముందు మనం గమనించుకుంటే మిగతాది మనం కాలసర్ప యోగం అంటే ఏమిటో మనకి విషితం అయిపోతుంది ఇవి అందుకని అంత వివరంగా చెప్పడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఈ పదవ తారీఖు దగ్గర జనవరి పదవ తారీఖు దగ్గర నుంచి ఇరవై నాలుగో తారీఖు దాకా కూడా ఈ గ్రహాలన్నీ కూడా రాహుకేతువుల వెనకాల ఉండిపోయినాయి అవి ఇది ఏ ఏ రాశి వారికి ఏ విధంగా ఉంటుందండి ఏం చెప్పానంటే ఆల్మోస్ట్ ఆల్ అన్ని రాశులు వాళ్ళకి బాగానే ఉంటుంది ఇబ్బంది ఏం లేదు దాని గురించి అందరి యోగ పురుషులే సాధారణంగా ఏం చెప్తారంటే మిథున రాశి వారికి కుంభరాశి వారికి అంతగా ఇది కొంత ఏదైనా వీటిని ఫేస్ చేయాల్సి ఉంటుందేమో అని అనుకుంటారు అది కూడా లేదు అని చెప్పి మనం చేస్తున్నాం అసలు ఈ ఉండేవన్నీ కూడా చాలా ఒక రోజు అర రోజు చెప్తే ఎక్కువగా వీటి యొక్క ఫలితాలు మనకి చెప్పడానికి వీల్లేదు ఏది పంచగ్రహ కూటమిలో ఉండేటువంటి యొక్క ఫలితాలను మనం చెప్పుకునేటప్పుడు అది ఒక ఒక రోజు అంతకంటే ఎక్కువ ఉండదు ఎందుకంటే చంద్రుడు మండ మారిపోతాడు పక్క దాంట్లోకి వెళ్ళిపోతాడు కాబట్టి ఆ పంచగ్రహ కూటమి కాస్త చతుర్థ కూటమి చతుర్గ్రహ కూటం అవుతుంది నాలుగు గ్రహాలు మూడు గ్రహాలు కలిసినే ఉంటాయి దాని గురించి పెద్ద మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇక కాలసర్ప దోషం గురించి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి కాలసర్ప దోషంలో ఈ మీకు అయితే జాతకాలంలో పుట్టినప్పుడు జాతకంలో కూడా కొంతమందికి రాహుకేతువుల మధ్యలోనే ఈ గ్రహాలన్నీ ఉంటాయి కదండీ మరి వాళ్ళకి కాలసర్ప దోషం అంటూ ఉంటారు ఏమిటి అని ఇందాక మనం చేసినట్టుగా అసలు దోషం అనేటువంటిది లేదు ఆ పదం మనం వాడవద్దు అని కూడా అనుకున్నాం కాబట్టి ఇప్పుడు వాళ్ళకి జాతకంలో ఉండేటువంటి రాహుకేతువుల మధ్యలో ఉండేది కూడా కాలసర్ప యోగము అంటే ఆ యోగం వలన వాళ్ళు ఒక ఉన్నతమైనటువంటి యొక్క స్థితికి వస్తారు ఆ కాల కాల సర్ప యోగం ఉండేటువంటి వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి పదవులు పొందుతారు పొందిన వాళ్ళు చాలామంది ఉన్నారు అలా బుద్ధానికి అయితే ఏంటంటే ఈ రాహువు కేతు రాహుకేతుల మధ్యలో దాని కుడి భాగంగా క్లాక్ వైజ్ నడుస్తారు కాబట్టి దానికి తర్వాతగా ఉండేటువంటి మధ్యలో పడితే అసలు దాన్ని కాలసర్ప దో యోగమే కాదు అది ఇటువైపు నుంచి గనక ఉండేటట్లయితే అది కాలసర్ప యోగం వారికి లభిస్తుంది అందుక అయితే ఇంకొకటి కొద్దిగా కాస్త పెద్దలు ఏం చెప్పారంటే ఈ శాస్త్రంలో అటువంటి కాలసర్ప యోగం ఉండేటువంటి వాడు అంటే జాత ప్రతి ఎవరి జాతకంలోనైనా సరే రాహుకేతువుల మధ్యలో గనక ఆ గ్రహాలన్నీ కూడా గనక ఉండేటట్లయితే లగ్నంతో సహా అన్ని గ్రహాలు కనుక ఉండేటట్లయితే ఆ వారి యొక్క దశ వచ్చినప్పుడు లేదా అంతర్దశ వచ్చినప్పుడు రాహు కేతువులు ఇప్పుడు గురుమర్ దశ నడుస్తుంది గురువులో రాహు వచ్చినప్పుడు లేదా గురువులో కేతు వచ్చినప్పుడు వాడు విపరీత రాజయోగమైన ఇవ్వచ్చు లేకపోతే మనకి ఒక్క మాటగా అంతర్ని తగ్గించేయవచ్చు కూడా అని కొంతమంది అభిప్రాయపడ్డారు అంతేగాని ఈ కాలసర్ప దోషం వలన దోషం అనేటువంటిది లేదు కాలసర్ప యోగం అనేటువంటిది అది అందరికీ కూడా చాలా ఉపయోగకారిగా ఉంటుంది ఇది దేశానికి సంబంధించినటువంటి ఒక విషయాన్ని తెలియజేస్తుంది అయితే దేశం అంటే మట్టి దేశం అంటే మనుషులు అన్నరు కదా దేశానికి సంబంధించింది అంటే మనుషులు ఉంటాం కదండి కాబట్టి మనమే కదా అనుభవించేది అనేటువంటిది ఇంకొక థీరీ ఉంది కరెక్టే కానీ ఏ ఒక్క ఇండివిజువల్కే కాదుగా మొత్తం అందరికీ కలిపి ఉంటుంది అది ఇప్పుడు అందరం కలిసి ఒక మహాప్రళయం వచ్చిందనుకోండి అందరము దాంట్లోనే ఉంటే ఇబ్బంది ఏం లేదుగా ఏ ఒక్కడికో పర్టికులర్గా కనుక ఉండేటట్లయితే ఆ ఇండివిజువల్ అయ్యో నాకే తగిలి తగిలింది ఇది సరే కానండి ఈశ్వరుడు ఏం చేస్తే అది ఏం చెప్పనని అనుకోవటానికి ఉంటాయి అందువలన దేశ సంబంధమైనటువంటి యొక్క విశేషాన్ని అప్పుడప్పుడు ఇది తెలియబరుస్తూ ఉంటుంది అని మనం అనుకోవాలి మేషరాశిని మనం మెయిన్గా తీసుకున్నాం అనుకోండి అది ఒకటిగా చెప్పుకున్నాం మనం జ్యోతిశాస్త్రంలో మేషరాశి ఒకటిగా తీసుకున్నాం అనుకోండి ఇప్పుడు మేషరాశి దగ్గర నుంచి రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మనం లెక్క అదొక పద్ధతి ఉంటుంది ఈ మ మన రాశి దగ్గర నుంచి రాహుకేతువులు ఎక్కడ ఉన్నారు అనేటువంటిది చూసుకునేటువంటి లెక్క వేరొకటి ఉంటుంది దానికి మేషరాశి వారికి బాగా బాగానే ఉన్నది కాలసర్ప యోగం బాగుంది వృషభ రాశి వారికి లగ్నం వృషభంలోనే రాహు ఉన్నాడు స్థితిలో ఉన్నాడు బాగుంది అలాగే మిథున రాశి వారికి మిథున రాశి వారికి అష్టమంలో అష్టమంలో ఈ యొక్క ఐదు గ్రహాలు ఉన్నాయి అష్టమంలో ఐదు గ్రహాలు ఉన్నాయి ఇది కొంతమంది ఏంటంటే అష్టమంలో ఆదిగ్రహాలు ఉన్నాయి కాబట్టి మిథున రాశి వారికి కొంత ఇబ్బందులు కలుగుతాయేమో అని చెప్పిన వ్యక్తపరుస్తారు నా ఉద్దేశం ఏంటంటే మిథున రాశి వారికి మనం ప్రతీ నెల రాశి ఫలితాల్లో చెప్పుకునేటట్టు మిథున రాశి వారికి అష్టమ భాగ్యాధిపతి శని కాబట్టి అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అది శుభం ఎవరింటో వాళ్ళు చేస్తే మంచిదని ఉంది కదా వేరే శాస్త్రం కూడా ఉన్నది మూడు ఆరు ఎనిమిది పన్నెండు వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్థానాల్లో కనుక సంచారం చేస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు ఇస్తారు అని చెప్పినాను కూడా శాస్త్రం ఉంది కాబట్టి మిథున రాశి వారికి అసలు ఆ రాశి అధిపతి అయినటువంటి యొక్క శని అక్కడే ఉండటం విశేష ఫలితాలను ఇస్తాడు రాజయోగాన్ని ఇస్తాడు గురువు శనితో కరవటం మూలంగా గురువుకి భంగం జరిగి రాజయోగం పడుతుంది కాబట్టి అతను ఆ అష్టమంలో ఉండేటువంటి యొక్క గురువు కూడా రాజయోగాన్ని ఇస్తాడు ఈ కాలసర్ప దోషం కా దోషం అనేటువంటిది లేదు కాలసర్ప యోగం వాళ్ళకి యోగిస్తుంది అని చెప్పాలి అలాగే కర్కాటక రాశి వారికి సింహరాశి వారి సింహరాశి వారికి ఏమవుతుందండి చంద్రుడు వాళ్ళకి ఆరింట ఉంటాడు కొన్ని కొన్ని గ్రహాలు ఆరింట ఉంటే యోగిస్తాయి అని చెప్పినని శాస్త్రం అయితే అక్కడ ఏంటంటే రవి రవి సింహరాశికి అధిపతి కాబట్టి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క రవి శత్రు క్షేత్రంలో ఉంటాడు సెనింట్లో ఉంటాడు అయితే నీచబడి భంగం జరిగినటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి గురువు కూడా అక్కడే ఉన్నాడు కాబట్టి ఆ రవికి కూడా దశ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి యొక్క ఫలితమే ఆ రాశి వాళ్ళకి కూడా లభిస్తుంది అట్లాగే కన్యా కన్యా రాశి వారికి ఐదవ స్థానంలో ఈ పంచగ్రహ కూటమే జరుగుతుంది ఐదో స్థానం కూడా మంచి ఫలితాలను ఇస్తాయి వాళ్ళకి ఎందుకంటే రాశ్యాధిపతి అయినటువంటి యొక్క బుధుడు కూడా పూర్తి మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు మిగతా నాలుగు గ్రహాలతో పాటు వారికి బాగానే ఉంది తులారాశి వారికి వారికి శని తులారాశి ఉచ్చరాశి వాళ్ళకి నాలుగింటి సంచారం చేస్తున్నాడు ఐదు గ్రహాలు కూడా అక్కడే గెలిచినాయి అది నాలుగవ రాశి అయింది ఈ తులారాశి వారికి అక్కడ నా ఉచ్చరాశి కాబట్టి శనికి మిగతా గ్రహాలన్నీ కూడా బాగా ఉన్నా కూడా సరిపోయింది అంటే తులా వృష్టిగా ధనుస్సు ధనుస్సు రాశి వాళ్ళకి ఏమవుతుందండి రెండింటి కలుస్తారు మకరం వాళ్ళకి అక్కడే ఉన్నారు అన్ని గ్రహాలు బాగానే ఉన్నాయి కుంభరాశి వారికి కుంభరాశి వారికి వాళ్ళకి ఏంటంటే అసలు గురువు గారు ఏమవుతాడు గురువు లాభాధిపతి అవుతాడు గురువు లాభాధిపతి అయినటువంటి వాడు వ్యయంలో ఉంటాడు అంటే వ్యయం ద్వారా లాభం కలుగుతుంది అని చెప్పి మనం చెప్పుకోవాలి ఈ పంచగ్రహ కూటంలో అంటే ఇవన్నీ అసలు దేశానికి సంబంధించినవి అయినప్పటికీ కూడా ఊరికినే మీ రాశికి కూడా ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు మనం చెప్తూ ఉన్నాం కుంభరాశి వారు కూడా ఏ విధమైనటువంటి యొక్క ఆందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు కుంభరాశి వారికి ఎందుకంటే వారికి ఈ లాభాద్పతి అయినటువంటి యొక్క గురువు నీచానికి భంగం జరిగి ఈ రాజయోగంలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి రాజయోగంలో ఉంటారు ఈ యొక్క పంచగ్రహ కూటమే అనుకూలమే ఈ కాలసర్ప యోగము యోగంగానే ఉంటుంది మీనరాశి వారికి మీనరాశి వారికి రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు రాజయోగంలో ఉండి లాభంలో ఉన్నాడు అందుకంటే ఏం కావాలి కాబట్టి ఇది అన్ని రాశుల వారికి కూడా బాగానే ఉంటుంది ఏ దాంట్లో ఏమి తేడా ఏం లేదు కాబట్టి దాని గురించినటువంటి యొక్క రా ప్రత్యేకించి ఏ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఆలోచించని అవసరము లేదు ఏ విధమైనటువంటి యొక్క వారికి ఇబ్బందులు కలగవు పన్నెండు రాసుల వాళ్ళకి బాగానే ఉంది ఇకపోతే మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే దేశానికి ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది మనం చెప్పుకోవాలి మన యొక్క దేశ పరిస్థితుల్ని బట్టి మనం ఆలోచన చేసుకోవాలి దాంట్లో గురువుగారు గురువు శని బుధుడు చంద్రుడు రవి ఐదు గ్రహాలు కలిసినాయి అది శని క్షేత్రంలో కలిసినాయి అంటే మేషం నుంచి మనకు గనక లెక్క వేసుకునేటట్టు అయితే జనరల్గా శ్వేషాన్ని తీసుకుంటారు మేషం నుంచి ఎందుకంటే రవి ప్రవేశించినటువంటి యొక్క మగ సంక్రమణం దగ్గర రెండు రకాలైన లగ్నాలు ఉంటాయి ఎందుకంటే ఒక దృక్సిద్ధాంతం ప్రకారం లగ్నం మీకు మకర లగ్నం అవుతుంది వేరే సనాతన పద్ధతి ప్రకారం మనం లెక్క వేసుకుంటే ఉషవ లగ్నం అవుతుంది ఏ ఈ నుంచి మనం చేసుకుంటాం అలా కాకుండా అసలు స్టార్టింగ్ మేషరాశి కాబట్టి మేషరాశికే దాన్ని మనం ఆపాదించుకొని అక్కడి నుంచి లెక్క వేసుకుంటే మీకు రాజస్థానంలోనే ఈ యొక్క పది ఐదు గ్రహాలు కూడా కలవటం జరిగింది అందువలన ముఖ్యంగా రవి అక్కడ ఉన్నాడు కాబట్టి రవి మిగతా వాటితోటి కలిసిపోయి ఉన్నారు కాబట్టి లాభస్థాన రాజ్యస్థానంలో అంటే పదో పదింట మేషరాశికి పదింట ఈ ఐదు గ్రహాలు కలిసినాయి కాబట్టి రవి రాజ్యాంగానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి మనకి ఈ మిగతా దేశాలు పరుగు రాస దేశాలన్నింటిలోకి కూడా భారతదేశం అక్కడ అన్ని గురువుగారితో కలిసి ఉన్నటువంటి యొక్క రవి కాబట్టి భారతదేశం అన్ని దేశాల కంటే కూడా మిన్నగా ఉంటుంది ఈ కాలసర్పదో యోగం మూలంగా అట్లాగే శని చంద్రులు ఇద్దరు కూడా అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి ప్రజలకి శ్వాసకోశ సంబంధమైనటువంటి యొక్క వ్యాధులు ప్రబలేటువంటి యొక్క అవకాశం ఉంటుంది అంటే ఊపిరితిత్తులకు సంబంధించినటువంటిది ఎలర్జీకి సంబంధించినటువంటిది ఆ వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి ప్రపంచం అంతటి యొక్క జనాభాకి మనం చెప్పుకుంటాం ఏ ఇండివిజ్యువల్ కాదు అలాగే ఆర్థిక పరమైనటువంటి యొక్క ఇప్పుడు ఈ ఈ కుజుడు ఆర్థిక సంబంధమైనటువంటి వాడు కమర్షియల్ వాడు కామర్స్ వాడు కాబట్టి వీళ్ళు అక్కడే ఉన్నారు కుజుడేమో స్వక్షేత్రంలో మేషరాశిలోనే ఉన్నాడు కాబట్టి అక్కడి నుంచే మనం మొదలుపెట్టుకుంటున్నాం కాబట్టి కుజుడు యొక్క సంబంధం మూలంగా కుజుడు యొక్క సంచారం మూలంగా బుధుడు ఈ పంచగ్రహ కూటమిలో కూడా ఉండటం మూలంగా మనకి దేశానికి ఆర్థిక పురోగతి ఉంటుంది మిగతా వాళ్ళలో కనుక మిగతా దేశాల కంటే కూడా అని భారతదేశానికి ఉండేటువంటి యొక్క విశేషం చెప్పుకున్నాం మనం తర్వాత భా మిగతా దేశాల వాళ్ళు భారతదేశంతో మైత్రిని పొందటానికి చాలా కుతూహలపడుతూ ఉంటారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు మనకి విరోధులైనటువంటి యొక్క దేశాలు కూడా భారతదేశాంతో మన సఖ్యతగానే ఉంటే మంచిది అనేటువంటి యొక్క అభిప్రాయానికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ యొక్క పంచగ్రహ కూటమి మూలంగా ఉత్తరత్తర అయితే ఇది ఎంతవరకు ఉంటుంది అంటే రేపు ఇరవై నాలుగు వరకు కూడా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి పంచగ్రహ కూటమి మనకి అంతే పదిహేనో తారీఖు మళ్ళీ పదహారవ తారీఖు వచ్చేటప్పటికి చంద్రుడు పక్కకి వెళ్ళిపోతాడు కాబట్టి పంచగ్రహ కూటమి ఒక ఆ ఒక్క రోజు అంతకంటే ఎక్కువ లేదు తర్వాత అన్నీ మార్తాయి రాహుకేతువుల మధ్యలో ఉండేటువంటి కాలసర్ప యోగం ఉన్నదే ఇవి కాలసర్ప యోగానికి సంబంధించినటువంటి ఫలితాలు కూడా దాని మూలంగా మనకి ఇరవై నాలుగు వరకు ఉంటుంది ఇరవై నాలుగు వరకు కూడా ఇదిగో ఇవన్నీ కూడా మనకి దేశానికి కూడా బాగా ఉంటాయి కాకపోతే కాలసర్ప యోగంలో ఉన్నాం కాబట్టి అటువంటి అనారోగ్యాలు ప్రబలేటువంటి యొక్క విశేషాలు శనిచంద్రులు ఆ ఆ ఒక్కరోజు కలవటం అనేటువంటి ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి ఇవి శని చంద్ర కుజుడు వీళ్ళ మూలంగా ఈ ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి యొక్క ఈ వ్యాధి ఈ కరోనా వ్యాధి కనుక ఆ కరోనా వ్యాధి రేపు ఇరవై నాలుగు వరకు కూడా ఇరవై తర్వాత జాగ్రత్తగా మళ్ళీ తర్వాత కూడా ఈ విశేషాలు ఉన్నాయి కాలసర్ప యోగం కూడా ఇంకా ఫిబ్రవరి నెలలో ఉంది మార్చి నెలలో కూడా ఉన్నది అప్పుడప్పుడు చెప్పుకుందాం కాబట్టి ఈ ఈ ఇరవై నాలుగు వరకు కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి తర్వాత జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఇవి ఇది తగ్గిపోయిందిలే మనకేం పర్వాలేదు అని చెప్పిన విచ్చల విడిగా తిరిగేసేసి మాస్కులు కూడా కట్టుకోకుండా ప్రతివాడు కూడా పనున్నా లేకపోయినా బయటకు వచ్చేసేసి ఒక్క మాటగా తిరిగేసేయటం అనేటువంటిది అంత క్షేమకరము కాదు అని చెప్పని మనం చేస్తూ ఉన్నాం తగ్గిపోయిందండి చాలా భాగం తగ్గిపోయిందండి సంతోషమే కానీ అంత మాత్రం చేత అది పూర్తిగా తగ్గిపోతుంది అని తగ్గిపోయింది అని అనుకోవడానికి వీల్లేదు దానికి రెమెడీస్ మాత్రం అందరికీ తెలిసిన విషయమే ఇందులో నేను చెప్పేది ఏం లేదు అక్కడ వాటికి సంబంధించినటువంటి యొక్క ఈ వ్యాక్సిన్లు అవి అన్నీ కూడా వచ్చి ఎందుకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వాడు రవి కాబట్టి ఒక రకంగా శత్రుక్షేత్రంలో ఉన్న మరొక రకంగా రాజయోగాన్ని ఇచ్చేటువంటి గురువు గారితో ఉన్న రవి బుధులు కలిసి ఉండటం కూడా ఒక యోగం మూలం కాబట్టి అతని యొక్క సంచారంతో కలిసి ఉన్నప్పటికీ అటు ప్లస్ అండ్ మైనస్ రెండు చూస్తే అనారోగ్యం ఇంకా తగ్గలేదు ప్రబలుతుంది అనేటువంటి ఉద్దేశం చొప్పునే మనం ఉండి జాగ్రత్తలు పాటించవలసినటువంటి యొక్క అవసరం ఎంతైనా ఉంది అంత తేలిగ్గా మీరు పూర్వం మాదిరే వెసలివిడిగా తెలక్కండి అని మనం చెప్పుకోవాలి రెండవది ఏంటంటే అక్కడ ఆ యోగాల రవి ఆరోగ్యాన్ని కూడా ఇచ్చేటువంటి ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేతనాలు ఇచ్చేటువంటి వాడు గురువుతోటి బుధులతోటి కలిసి ఉన్నాడు కాబట్టి దానికి అనారోగ్యాన్ని పారద్రోలేటువంటి యొక్క విశేషాలు అంటే ఇప్పుడు మనం చెప్పుకునేది వ్యాక్సిన్లు అలాంటివి అనమాట అవి కూడా వచ్చేవి వస్తాయి తప్పకుండా అందుబాటులోనే ఉంటాయి దానికి దోహదపడుతుంది కాలసర్ప యోగం అనేటువంటిది పంచగ్రహ కూటమి అనేటువంటిది కూడా మనం చెప్పుకోవచ్చు మళ్ళీ ఒక మనవి చేసేది ఏంటంటే నేను ఏ ఇండివిడ్యువల్కి కూడా ప్రతి ఏ రాశి వాటికి కూడా ఈ కాలసర్ప యోగం గురించినటువంటి యొక్క బాధలేమీ లేవు ఇది దేశానికి సంబంధించినటువంటి విశేషాలు కొన్ని జరిగేటువంటి అవకాశాలు ఉంటాయి దాని గురించి మనం ప్రజల అందరం కూడా ప్రజల అందరం కూడా మనం ఈ దైవానుగ్రహానికి మనం పాటుపడాలి దైవ అనుగ్రహంతో ఉంటే ప్రపంచ శాంతి లభిస్తుంది ప్రపంచం ప్రజలందరికీ కూడా ఆరోగ్యం చేకూరుతుంది అందరి గురించి మనం ప్రార్థనలు చేయటం అనేటువంటిది మన సనాతన ధర్మం యొక్క విశేషం భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ఎప్పుడు కూడా సెల్ఫిష్గా ఉండవు అంటే స్వార్థంగా ఉండవు ఎప్పుడూ అందరి క్షేమాన్ని కోరుకునేటువంటి వాడు భారతీయులు మా ఒక్కళ్ళకే కాదు ప్రపంచ జనాభా అంతా ఆనందంగా ఉండాలి అని కోరుకునేటువంటి వాడు భారతీయ సంస్కృతి అది కాబట్టి ఆ సంస్కృతి ప్రకారం మనం తప్పకుండా ఎరిపి ఇరవై వరకు తర్వాత చేయకూడదని కాదు ఎప్పుడు చేసుకోవచ్చు కానీ ముఖ్యంగా రేపు ఇరవై నాలుగో తారీఖు వరకు రోజు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు కూడా అందరం కూడా ఈ ఆ సూర్యుని యొక్క ఆరాధన చేయండి సూర్యుని యొక్క ఆ అష్టోత్రం చదువుకోండి లేదా చదువుకుంటే చక్కగా ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని చదువుకోండి ఉదయాన్ని లేదా కనీసం ఓం సూర్యాయ నమ అని ప్రార్థన చేయండి ఆ మంత్రాన్ని జపం చేయండి ఇరవై సార్లు చేయండి ఓపిక ఉండేటువంటి వాళ్ళు నూట ఎనిమిది సార్లు చేయండి ఇంకా సమయం ఉండేటువంటి వాళ్ళు ప్రపంచం అందరికీ కూడా విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి యొక్క జనాభా అందరూ కూడా ఆరోగ్యంతో ఉండాలి అనేటువంటి యొక్క విషయాన్ని సంకల్పం చేసి వెయ్యి పదహారులు చెయ్యండి ఆ జపాన్ని ఓం సూర్యాయ నమ అసలు శార్వరి నామ సంవత్సరానికి అధిపతి సూర్యుడు కాబట్టి ఆయన్నే మనం ఆరాధన చేస్తే కాలసర్ప యోగం అనేటువంటిది యోగంగా మారుతుంది మొట్టమొదటిలో మనం చెప్పుకున్నట్టు యోగం అంటే ఏమిటో చెప్పుకున్నాం కాబట్టి ఆ యోగాలన్నిటినీ కూడా ఈ యోగం ఇస్తుంది కాలసర్పయోగము యోగము అని నేను ఘంటాపదంగా మనం చేసుకుంటూ ఉన్నా పంచగ్రహ కూటము కూడా మనకి అనుకూలంగానే ఉంటుంది అని కూడా మరొకమారు మనం చేసుకుంటూ ఉన్నాను ఇంకా సాయంత్రం పూట ఓం నమ శివాయ మంత్రాన్ని జపం చేసుకోండి లేదా శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ దత్తుల్యం రామ వరాననే ఈ మంత్రాన్ని ఎన్ని మాట చదువుకున్నా అంత దేశక్షేమం లభిస్తుంది విశ్వవ్యాప్తంగా ఆరోగ్యం లభిస్తుంది ఎందుకంటే మనకి ఇంకా ఇలా కొంతవరకు ఈశ్వరుడు అనుగ్రహం ఉంది వేరే దేశాల వాళ్ళు మనం పేపర్లని టీవీ ఛానల్స్లో చూస్తూ ఉన్నాం అన్ని పడుతున్నారు అదేదో వేరే ఇంకోటి కూడా వచ్చింది అని చెప్పిన అన్నారు లండన్ అటుపక్క ప్రాంతాల నుంచి అన్ని పశ్చిమ దేశాల్లో బాగుతూ ఉందని చెప్పినని అందువలన వాటన్నిటిని కూడా అందరూ కూడా ఆరోగ్యం ఉండడానికి నేను చెప్పినటువంటి మూడు కూడా చేసుకుందాం అందరం కూడా అన్నీ శుభంగా ఉంటాయి మనకి సంపూర్ణమైనటువంటి యొక్క ఆరోగ్యం సిద్ధిస్తుంది కాబట్టి మళ్ళీ మరొక మాటు ముగించేటప్పుడు మనం చేస్తూ ఉన్న అన్ని రాసులు వారికి కూడా చాలా బాగా ఉంటుంది ఇది అంతేగాని ఏ ఒక్క రాశి వారు కూడా భయాందోళన చెందవలసినటువంటి యొక్క అవసరం లేదు అని మరొక వారు మనం చేస్తూ రాహుకేతు యొక్క దోషం కాదు ఆ పదం తీసేయండి రాహుకే కాల సర్ప యోగము అని మాత్రమే నుంచి మాట్లాడలేనండి అయితే రాహుకేతు సర్ప రాహుకేతు ఈ కాలసర్ప దోషం అండి దోషానికి మనం వెళ్ళి అక్కడ పూజ చేస్తాం ఇక్కడ పూజ చేస్తామని చెప్పి నన్ను అనుకుంటున్నారు కాలసర్ప యోగంగా మార్చుకుని పూజలు చేసుకోండి తప్పులే దానికి ఉంది భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేయండి కాలసర్ప దోషం అనేటువంటిది తీసేసి కాలసర్ప యోగంగా మా మాట్లాడుకుంటాం దోషం అనేటువంటిది ఎక్కడా నాకు శాస్త్రంలో కనపడలేదు కనుక కాలసర్ప యోగము యోగాన్ని పొందటానికి మనం వెళ్తాం అయితే ఇది ఇండివిడ్యువల్ జాతకాల్లో కూడా రాహుకేతుల మధ్యలో గ్రహాలు ఉన్నప్పటికీ కూడా మీకు మీరేమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు ఆందోళన చెందవలసినటువంటి అవసరం లేదు అది కాలసర్ప యోగం అని మాత్రమే మనం చేస్తూ ఉన్నాను నేను సర్వేదిన సుఖనోభవంతో స్వస్తి